హాయ్ పిన్నలు నన్ను దావత్తు అంటారు నా గురించి తెలుసుకోవాలంటే మీరు వీడియో చూడండి దాకు దావత్తిస్తే ధ అని ఒత్తు పనకాలి అలాగే దాగునింత అక్షరాలకు కూడా ఇచ్చినప్పుడు ఒత్తి పనికి మరియు గుణింతాన్ని స్పష్టంగా పనకాలి అది ఎలాగో గుణింతాక్షర పదానికి దావత్తు కలిగినప్పుడు ఎలా పనకాలో చూద్దామా ధి ధి ధు ధు ధే ధై ధమ్ దావత్తు కలిగినటువంటి పదాలను చిత్రాన సహాయంతో యద్దు గద్ద ముద్దు दारु मिद्दे मुद्दा रद्दी युद्धम अद्धम बुद्धिंका मद्दला అద్దాలు ఎద్దుల పుడు ధావత్తు ఉన్నప్పుడు నేనప్పుడు పదంలో వచ్చే మార్పుని గమనించండి ముద ముద్ద ఇందులో సరైన పదం ముద్ద ముదాయి ముద్దాయి సరైనది ముద్దాయి బుదింక బుద్ధింక సరైన పదం బుద్ధింక రది రద్దీ సరైన పదం రద్దీ గుదును గుద్దును సరైన పదం గుద్దును పెదూరు పెద్దూరు సరైన పదం పెద్దూరు మధ్యల మధ్యల సరైన పదం మధ్యల గుదేరు గుద్దేరు సరైన పదం గుద్దేరు పెదోడు పెద్దోడు సరైన పదం పెద్దోడు యుధం యుద్ధం సరైన పదం యుద్ధం ఇప్పుడు దావత్తు కలిగిన రెండక్షర మరియు మూడక్షర పదాలను చదవడం రాయడం గమనిద్దాం గద్ద ముద్ద వద్ద పెద్ద ಚದ್ದಿ ಕುದ್ದಿ ರದ್ದಿ ವದ್ದು ದದ್ದು पद्द पद्द हद्द यद्द गुद्द मुद्द रुद्द ముద్దు అద్దె మిద్దే బద్దే పద్ధతి మద్దతు యుద్ధము పెద్దలు ఇద్దరు కద్దరు ముద్దాయి అద్దాలు బొద్దింక ముద్దును ఎద్దును హద్దును మధ్యలా పెద్దూరు పెద్దోడు الدم